గాసారం గారడి చేస్తే ఇజ్జ తిరికాటలా వాడతాడట సూడ్రి సేమ్ గట్లనే ఉన్నది కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పరిస్థితి పాపం ఇసోంటి వాళ్ళ మోడీ ఇంటి పేరు మీద కామెంట్లు చేసిండో కానీ సంది సమస్యలు సక్కలముట్లో పెట్టుకొని అటాకింగ్ చేస్తున్నాయి ఇక మొన్ననంగా పార్లమెంట్లో అడుగు పెట్టిండో లేదు అప్పటికెళ్ళి పూట కొంచాదా అవుతున్నది ఎంపీగా సస్పెండ్ అయితే మొత్తాన్ని కొట్టాడు తెచ్చుకున్నాడు కానీ బంగ్లా కూడా కావాలి అని పట్టుబడితే అలా బంగ్లా తాళం కూడా చేతిలో పెట్టిరట హౌసింగ్ సొసైటీ వాళ్ళు ఆ వార్త అట్లా చెవుల పడ్డదో లేదో ఇంకో లొల్లు వినిపిస్తున్నది మోడీ సర్కార్ మీద ఇండియా కూటమిలో అవిశ్వాస తీర్మానం పెట్టి వేయాలా దాంట్లో భాగంగా రాహుల్ గాంధీ స్పీచ్ ఉండే బాగానే మాట్లాడి అవిశ్వాసం పెట్టిన ముచ్చట మీద మొత్తం మాట్లాడేసి బయటపడ్డాట ఇక ఆ స్పీచ్ అయినాక రాహుల్ మీద రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి రాహుల్ స్పీచ్ అయిపోయినాక సభల మినిస్టర్ స్మృతి ఇరానీ మేడం మాట్లాడింది ఆడోళ్ళను చూస్తే కొందరికి ఎట్లా అనిపిస్తుందో ఏమో తక్కువ చేసి మాట్లాడతారు తప్పుగా ప్రవర్తిస్తారని గరమైంది మేడం అగో ఏమాయి మేడం అని అందరూ చూసే వరకల్లా ముచ్చట చెప్పిందట రాహుల్ గాంధీ బయటకు పోయేటప్పుడు ప్లయింగ్కి ఇచ్చిందట

అయితే రాహుల్ గాంధీ అట్లా ఏసిండా లేదా అనే దాని మీద ఇంకా ఏసంటే క్లారిటీ అయితే లేదు దీనికోసమే పార్లమెంట్ ఆఫీసర్లు కెమెరా ఫుటేజ్ని చెక్ చేస్తున్నారట ఏమో రాహుల్ నిజంగానే ఏదైనా తేడా పని చేసినా తేలితే మాత్రమో ఇంకోసారి కూడా అనర్హత వెటబడే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు విశ్లేషకులు చూడారా మరి ఏం జరుగుతుందో ఏం రాహుల్ సారు నిన్న మొన్ననే కొట్లాడంగా కొట్లాడంగా పోయిన పదవి వచ్చి పైలంగా ఉంటే కదా నీకు ఎందుకు చెప్పేసి ఉంటే లలి పంచాదులు